నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న విద్యా దీవెన ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల. పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రత్యేక పీఠం వేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటును అందిస్తుందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరగనున్న విద్యా దీవెన పథకాన్ని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు హాజరై ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రితో స్థానిక ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దివంగత నేత ప్రియతమ రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థుల అమ్మ ఒడి పథకంలో భాగంగా అమ్మ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. దీనితో పాటు కాలేజీ ఫీజు ఎంతైనా 4 దఫాలుగా విద్యార్థి తల్లి అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 63 లక్షల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇటువంటి సౌకర్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వినుకొండ నియోజకవర్గ జగనన్న విద్యా దీవెన మొదటి విడతగా 2033 మంది విద్యార్థులకు 63,37,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, తహసీల్దార్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి అకౌంట్ వేసే అమౌంట్ ఎంతో తెలుసా? 22 కాలేజీల్లో చదువుకుంటే ఆ 22 కాలేజీలకు వచ్చి 63 లక్షల పైసలకు ఈరోజు ఆన్లైన్లో మన బిడ్డలకి రావడం జరుగుతుంది. ఇది ఈ విధంగా 4 ట్రిప్పులుగా ఉండటం జరుగుతుంది. ఇదంతా కూడా ఏ మన రాష్ట్రం తప్పితే ఏ రాష్ట్రంలో ఇలాంటి వనరులు కానీ ఇలాంటి అవకాశం కానీ విద్య పట్ల ఇంత కేర్ తీసుకున్న ముఖ్యమంత్రి కానీ మరి హాస్టల్ పట్ల వసతి కల్పించడం కానీ ఇవన్నీ ఎవరో తీసుకోలేదు. హ్యాండ్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు అని అందరు కూడా జగన్ మామయ్య అని పిల్లలందరూ కూడా మా మామయ్య ఉన్నాడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇవాళ బ్రహ్మాండం చదువుకునే వాళ్ళందరూ కూడా మరొకసారి కంపల్సరీగా ఉన్నారు జగన్ గారు మీకు అన్ని విధాల నూజెండ్ల మండలం ములకలూరు గ్రామంలో అక్రమంగా తెలంగాణ మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీనివాస్ తెలియజేశారు. ఈ దాడుల్లో జంపని రాములమ్మ అనే మహిళ అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 50 మంది సీసాలు కలిగి ఉండగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. విచారణలో సదరు మహిళకు ములకలూరు గ్రామానికి చెందిన పంగళ్ళ వెంకయ్య, బోగాటి శ్రీను అనే వ్యక్తులు సదరు మద్యం సీసాలను సరఫరా చేసినట్లు తేలడంతో వారిద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణానికి చెందిన అంబేద్కర్ కాలనీలో మేడా చినరామయ్య అనే వ్యక్తి నాటు సారాయి అమ్ముతుండగా తనిఖీ చేసి సుమారు 3 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీరిద్దరు ముద్దాయిలను రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం, నాటు సారాయి, గంజాయి, ఇసుక, జూదం, పేకాట, మట్కా, గుట్కా, కైనీలు, కోడిపందాలు, ఆన్లైన్లో బెట్టింగ్లు లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గత రాత్రి నుండి వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ గ్రౌండ్లో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ దాడుల సందర్భంగా ముజిల్ మండలం ములకలూరు గ్రామంలో అక్రమంగా తెలంగాణ మధ్యం అమ్ముతున్న సమాచారం మేరకు ఒక మహిళ ఇంటి మీద దాడి చేసి గ్రామంలో మన మహిళ ఇంటి మీద దాడి చేస్తే 50 తెలంగాణ రాష్ట్రాల నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో అవచిత సమాచారం మేరకు గ్రామానికి చెందిన వెంగళ్ళ వెంకయ్య, బోగాటి శ్రీను అనేవాళ్ళు మనకి ఈ మద్యం సీసాలు సరఫరా చేసినట్టు తేలింది. సదరు మహిళ మీద ఆ ఇద్దరు వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వినుకొండ పట్టణం అంబేద్కర్ నగర్లో ఆడుసారాయముగా దొరుకుతున్న సమాచారం మేరకు గత రాత్రి చేసిన దాడుల్లో మేడ చంద్రరామయ్య అనే వ్యక్తి దగ్గర 2 లీటర్ల సారాయం స్వాధీనం చేసుకుని
ఇద మీద కూడా కేసు నమోదు చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అక్రమంగా ఇసుగు కానీ మద్యం కానీ గంజాయి కానీ నాటుసారాయి కానీ మట్కా కానీ గుట్కాలు కానీ కైనీలు కానీ గాయపడ కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ గంజాయి కానీ ఇట్లాంటి ఏదైనా అక్రమ కార్యక్రమాలు పాల్గొన్నట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తాను. పిడుగుపాటకు 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం సీతారామపురం తండా వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సీతారామపురం తండాకి చెందిన కమసాని లక్ష్మయ్య గొర్రెల పెంపకందారుడు. జీవాలను మేపుకునేందుకు రోజు మాదిరిగానే గ్రామ సమీపంలో గల పొలాల్లో మేపుతుండగా సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పిడుగు పడడంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పెంపకందారుడు లక్ష్మయ్య తెలియజేశారు. ఈ దుర్గాలులు చిన్నపాటి వర్షం ఉరుములు మెరుపులతో పిడుగు పడడం వలన ఈ ప్రమాదం సంభవించి తనకున్న 15 గొర్రెలు మృతి చెందాయని, తన కుటుంబానికి జీవనాధారమైన జీవాలు ప్రకృతి చిన్నచూపుకు బలయ్యాయని, గొర్రెల మృతితో 2 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నర్సరావుపేట రోడ్డులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నందు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ తెల్లాకుల రాజేష్ ఖన్నాతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ వడితే ద్రాక్షాబాయిపై పలు ఆరోపణలు రావడంతో స్వయంగా తెలుసుకునే భాగంగా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా విద్యార్థినులకు వండి పెడుతున్న భోజన సదుపాయాలను పరిశీలించి పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి స్నానాల గదులు మరుగుదొడ్లను పరిశీలించారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి విద్యార్థినులు బంగారు భవిష్యత్తు కోసం అమ్మఒడి విద్యా దీవెన వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను క్షేత్రస్థాయిలో వచ్చేసరికి తుంగలో తొక్కుతున్నారని హెచ్చరించారు. నిరంతరం ప్రభుత్వ హాస్టల్ పనితీరుపై తనిఖీలు నిర్వహిస్తామని, మరోసారి వచ్చినప్పుడు ఇదే విధంగా ఉంటే చర్యలు తప్పవని తెలియజేశారు. పట్టణంలోని 5వ వార్డు నందు గల విద్యానగర్లోని 3వ లైన్లో రేషన్ సరుకులు ఇవ్వడం లేదని 5వ వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలీదేవి తెలియజేశారు. 5వ వార్డు మాజీ కౌన్సిలర్ పివి సురేష్ బాబు మాట్లాడుతూ 5వ వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందికి గురి చేయవద్దని, ప్రభుత్వ పక్షాన ఉన్నారు కాబట్టి ప్రజలకు అండగా ఉండాలని, అమాయకమైన ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా ప్రజలను ఏ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదన్నారు. అనంతరం 5వ వార్డులోని 3వ లైన్ రేషన్ సరుకులు ఇవ్వడం లేదని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వినుకొండ పట్టణంలోని 5వ వార్డులోని విద్యానగర్ నందు 3 లైన్లలో నిత్యావసర సరుకులు రేషను ఇవ్వలేదు. దానికి సంబంధించి 5వ వార్డు కౌన్సిలర్ పోలూరు అంజలీదేవి గారు, మేము వార్డులో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ అందలేదో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ తహసీల్దార్ గారి కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిత్యావసర సరుకులు తప్పనిసరిగా అందించాలి. ప్రభుత్వము పార్టీలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా ఇస్తామని చెప్పని ఒక కబుర్లు చెబుతుంది, కానీ వాస్తవంగా ఇవ్వటం లేదనడానికి మా వార్డే నిదర్శనం. అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల పట్ల ప్రేమతో ఉండాలని, కక్ష సాధింపులు మానుకోవాలని, ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఇబ్బందులని తెలుసుకోవాలని, మనందరం కలిసి ప్రజల యొక్క సమస్యలను తీర్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతిపక్షంలో ఉన్న మేము సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాగలము. మీరైతే ప్రభుత్వ తరపున ఉన్నారు కాబట్టి సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి వార్డులో ఉన్నటువంటి ప్రజలని శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. కాబట్టి మీరు దయచేసి అమాయకులైనటువంటి ప్రజల్ని కక్ష సాధింపులకు గురి చేయొద్దని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా సేవలో పోటీ పడదాం. ప్రజల యొక్క ఇష్టాలను తెలుసుకొని వారికి కావాల్సినటువంటి వసతులు ఇవ్వడంలో మనం పోటీ పడదామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ, 5వ వార్డులో రానటువంటి లైన్లకి రేషన్ బియ్యాన్ని పంపించాలని చెప్పని మీ ద్వారా సంబంధించిన అధికారులని, పాలకులని కోరుకుంటున్నాం. వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి గుంబాం వీరాంజనేయులు సౌత్ ఇండియా యూత్ రూరల్ గేమ్స్ స్పోర్ట్స్ కమిటీ తమిళనాడు వారి ఆధ్వర్యంలో గోవాలో జరిగిన
కబడ్డీ పోటీలలో అండర్-19 విభాగంలో బంగారు పతకం సాధించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబడ్డీ క్రీడాకారుడైన గుమ్మా వీరాంజనేయులను దుషాల్వా పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన వీరాంజనేయులు చిన్ననాటి నుండి క్రీడల పట్ల ఆసక్తి కనపరుస్తూ మరోపక్క స్థానిక చీకటిగలపాలెం మోడల్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ సౌత్ ఇండియా లెవెల్లో బంగారు పతకం సాధించడం గొప్ప విషయమన్నారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని వీరాంజనేయులు నిరూపించారని, వీరాంజనేయులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించి వినుకొండకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.